వెల్కమ్ టు సిక్స్ టీవీ. మనం సాధారణంగా చూసుకుంటే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికైతే హెయిర్ ఫాల్ సమస్య అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఏస్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికైతే చిన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు ముసలవ్వాల కానుంచి ప్రతి ఒక్కరికైతే హెయిర్ ఫాల్ అయితే ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ ఈ కాలంలో అయితే ప్రజెంట్ అందరికైతే ఆ హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో జుట్టు ఊడిపోవడంతో ప్రతి ఒక్కరైతే నిరాశకైతే గురవుతున్నారని చెప్పొచ్చు. కానీ మన చుట్టుపక్కల దొరికే వాటిని ఉపయోగించి మన హెయిర్ ఫాల్ని అయితే అరికట్టుకోవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. సో అదేంటంటే ఆ సంగతి ఏంటంటే పెద్దగా మనకి ఎవరు తెలియకపోవచ్చు ఏంటంటే హెయిర్ ఫాల్ ఏం పెడితే మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అని. సో మనకి అందుబాటులో ఉండే ఒక జామ ఆకులతో మన జుట్టును అయితే సురక్షితంగా అయితే ఉంచుకోవచ్చు. సో ప్రతి ఇంట్లో అయితే ఉండదు. సో పక్కన ఇంటి వాళ్ళ దగ్గర అయినా లేకపోతే ఎదురుగా చుట్టుపక్కల అయితే ఖచ్చితంగా అయితే జామ చెట్టు అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో జామ ఆకుల్లో ఉండే విటమిన్ సి కారణంగా అయితే అంటే జామ ఆకుల విటమిన్ సి ఉంటుంది కాబట్టి సో దాని కారణంగా జుట్టుగా ఆ పోషకంగా అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో జామ ఆకుల్లో ఉండే మనకు కంటెంట్ ద్వారా అయితే మనకు జుట్టు ఎదుగుదలకు అయితే సహాయపడుతుందని చెప్పొచ్చు. సో హెయిర్ ఫాల్ తగ్గించి అలాగే హెయిర్ వాల్యూమ్ కూడా పెంచుతుందని చెప్పొచ్చు. సో జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి కాబట్టి మంచి హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది. సో ఇవి జుట్టును ఆరోగ్యంగా కూడా మారుస్తాయి. సో ఏదైతే మనకు కొంచెం వీక్గా కూడా ఉంటాయి, సో అది స్ట్రాంగ్గా కూడా చేయడానికి అయితే ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి. జామాకులో యాంటీబయాటిక్స్ ఉండటం ద్వారా కూడా జుట్టు ఊడటాన్ని కూడా తగ్గిస్తుందని చెప్పొచ్చు. అందువల్ల వారానికి మనకు నార్మల్ రోజు వీలు కాకుండా వారానికి ఒక 2 సార్లు ఇలాంటి జామ ఆకులను అయితే పేస్ట్ కింద చేసి హెయిర్కి అప్లై చేస్తూ ఉండండి. సో ఇలా అప్లై చేయడం వల్ల మనకైతే తగ్గిస్తుందని చెప్పొచ్చు. ఇలా చేసిన 2 వారాలకి మీకైతే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.